ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 27వ వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసిపాత్రి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చూస్తున్నా ఉదయించి కూడా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం, ప్రతి ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారు దానికి తెలిసి కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున అందరికి కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే చూస్తే ఒక విషయం చెప్పాలి, మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒకటి మహిళా మేలుకు అన్న, ఒకటి మహిళల గురించి. రెండోదేమో యువశక్తి అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒక్కసారి ఆ 2 ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి. మరి మహిళా మేలుకు అనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున 1000 మందితో అక్కడ బలికట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున 1000 మందితో పెట్టారు. అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకు అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను. ఇప్పుడున్న అవినీతి అయ్యింది పాత్ర ఒకటి అడుగుతున్నాను. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరేం మాట ఇచ్చారు? డ్వాక్రా మహిళ తాలూకా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తుందంటే పాపం డ్వాక్రా అక్షలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పాత్ర మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డ్వాక్రా రుణాలను బేషరతు మాఫీ చేశారు? బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి మీరు 1 లక్ష రూపాయలని ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు, 3,000, 3,000, 4,000 అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు. మీరా మహిళా మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంత మందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పద్ధతి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తారు. అలాగే ఆడబిడ్డ పుడితే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఎంతమందికి 2014 నుంచి 2019 మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి 30,000 రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకనే ఈ విధంగా మరి మహిళలందరూ కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని 2019 ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరన్న సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి యువశక్తి అన్నారు, నిన్న చూసాం, నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున 1000 మందితో మరి పెద్ద ప్రోగ్రామ్ చేశారు నిన్న అది కూడా. అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు. ప్రతి గోడ గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలి అసలు ఉదయం లేచి చూస్తే ఏ కూడా కాలేదు. పాపం చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే మరి ఈ రోజు ఎక్కడ 2014 నుంచి 2000 మంది వరకు ఎంతమంది ఉద్యోగులు ఇచ్చారని చెబుతున్నాను. ఈ 5 పత్రాన్ని ఒకరికన్నా ఇచ్చారని అడుగుతాను, ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగి ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగుల్ని మరి మోసం చేసిన సంగతి. మరి ఈ విధంగా ఈ రోజు 2014 నుంచి 2019 కూడా నువ్వు చేసిన తర్వాత ఎంతమందికి నిరుద్యోగులు ఆదుకున్నావు, నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరూ తెలుసు. అందుకనే 2019 ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారని సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీ అందరికి చూడుతుంది, మధ్య చూస్తాం మరి అయ్యంది పద్ధతి పెద్ద కూడా మరుగుజ్జు పద్ధతులు చాలా ఎక్కువగా మాట్లాడతాడు. ఒకటే మొన్న కూడా చెప్పే మీ అందరు కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యంది పద్ధతి స్పీచ్లకి మరి అట్రాక్ట్ అయిపోయి బాబు ఈ పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పాడు వెనకాల తిరిగితే మాత్రం మీ అందరూ కూడా మోసపోతారు. ఎందుకంటే మొన్న చూసాం మా అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అది మొన్న కూడా చెప్పడం జరిగింది. ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మరి అక్కడ కారుకే పరిస్థితి అంటే ఇలాంటి నమ్ముకుంటే ఈ మరుగుజ్జుని నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగనన్న వస్తారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజల ఆశీర్వాదం ఉంటాం. ఈడ ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజ్జోడు మళ్ళీ ఇక్కడ మన అమలాపురం ఏదైనా అలిపొడు లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడికి పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టడి ఉంచేస్తాడు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం, ఆయన చూసి మీరు విరవీయకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి. అందుకనే ఇక్కడున్న ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుతాను ఈ మరుగుజ్జుని నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఇంకోటి ఏదైతే ఈ రోజు 5 పదాలు మాట్లాడతాడు, 67 సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం. మళ్ళీ మొన్న కూడా చెప్పాను 2014లో ఇదే అన్నాడు, మరి నిజంగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ 2019లో అన్నారు, ప్రజలందరూ కూడా 2014లో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడని చెప్పి తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా ఇదే అంటాడు. ఒక్కటే మీ ద్వారా అడుగుతున్నాను, ఈ అవినీతి అయ్యే పాత్రుడు 67 సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు? మరి నీ పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు అంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు కాబట్టి చెప్తావు. ఆ మరుగుజ్జోడు నరరూప రాక్షసుడిగా పాలన ఉంటుంది. అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక నియోజక ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సీపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి.
అయ్యందపాత్రి పెద్ద కొడుకు నరరూప రాక్షసుడు, ఆడి తాలూకు బిహేవియర్ చూడండి. రేపు పొరపాటున అయ్యందపాత్రి గెలిస్తే అయ్యందపాత్రి పనిచేయడు, వాళ్ళ మరుగుజ్జోడే మరి నరరూప రాక్షసులు పాలిస్తారు. కనుక దయచేసి మీ అందరు కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగనన్న ముఖ్యమంత్రి రావడం ఖాయం. ఇక్కడ నర్సీపట్నం నిజంలో మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలతో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తుందాం.